పరిటాల శ్రీరామ్ ధర్మవరం సీట్ ఆశించారు సూరి అదే సీట్ ఆశించారు అయితే ఆ సూర్యు తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరారు ఇక్కడ ఆ సీటు గురించి సంఘర్షణ వాతావరణం పరిటాల శ్రీరామ్కి ఇవ్వను మీ అమ్మగారికే ఇచ్చేస్తున్నానంటూ అటు రాఫ్తాడు అనౌన్స్ చేసేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ పరిటాల శ్రీరామ్ పరిస్థితి ఏంటంటే ముందు తన తల్లిని గెలిపించుకోమని చెప్పి సూచించారు లోకేష్ అయితే ఇప్పుడు తాజాగా టికెట్ కోల్పోయిన తర్వాత మొదటిసారి మీడియాతో మాట్లాడారు ధర్మవరంలో సింబల్ మాత్రమే లేదు మిగిలిందంత సేమ్ టు సేమ్ టికెట్ రానంత మాత్రం పారిపోయే వ్యక్తిని కాదు కొందరులాగా ఓటమి తర్వాత కార్యకర్తలు వదిలేసే టైప్ కాదు నేను త్యాగం మాటల్లోనే కాదు చేతల్లో కూడా చూపించాము కష్టం వచ్చినా నష్టం వచ్చినా నా ప్రయాణం ధర్మవరంలోనే ఐదేళ్ల క్రితం శ్రీరామ్ వేరు ఇప్పుడు శ్రీరామ్ వేరు ధర్మవరంలో ప్రతి కార్యకర్త ధైర్యంగా అడుగు ముందుకేయండి బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ని గెలిపించాల్సిన బాధ్యత అందే ఇప్పటికే ధర్మవరం పేరు ఢిల్లీలో వినిపించింది ఎన్నికల తర్వాత అది మారుమోగాలి సత్యకుమార్ వెనక శ్రీరామ్ ఉన్నాడని వైసీపీ నాయకులకి గట్టిగా హెచ్చరించి చెప్పండి అంటూ టోటల్గా భారతీయ జనతా పార్టీ సత్యాన్ని గెలిపించి తీరతాం అన్నటువంటి ప్రకటన ద్వారా కీలకమైనటువంటి అడుగు ముందుకు వేశారు శ్రీరామ్ చాలా బాధ్యతాయుతమైనటువంటి అడుగు